వరంగల్ సభా ప్రాంగణం గులాబీవనమైంది. జిల్లాల నుంచి టీఆర్ఎస్ సభ కోసం భారీగా కార్యకర్తలు, నేతలు వరంగల్కు వస్తున్నారు. సభా ఏర్పాట్లను పరిశీలించారు ఎంపీ కవిత. కేసీఆర్ సర్కార్ ప్రగతి నివేదిక ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు, అభివృద్ధికి అద్దం పడుతుందంటున్న ఎంపీ కవితతో మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ ఫేస్ టు ఫేస్. సభకి సంబంధించి మనతో మాట్లాడేందుకు కవిత గారు ఉన్నారు. మేడం, ఎట్లా జరుగుతుంది సభ, ఎట్లా జరుగుతుంది, ఎంత ఎత్తున పబ్లిక్ ఎట్లా రాబోతున్నారు, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? చాలా బాగుంటుందండి. మా వార్షికోత్సవ సభ 16 సంవత్సరాల వార్షికోత్సవ సభ. లక్షలాదిగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి గత 3 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని అంతా కూడా ప్రజలకు నివేదించేటటువంటి సభ కాబట్టి చాలా ఉత్సాహంగా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్యూటిఫుల్గా జరుగుతుంది. బాగా స్పందన కనిపిస్తుంది. ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? రైతుల నుంచే కాదు, అన్ని వర్గాల నుంచి కూడా స్పందన ఉంటుంది. ఎందుకంటే మేము చేసేటటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు అటువంటివి, ఏ వర్గాన్ని కూడా చాలా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. అన్ని వర్గాలను కలుపుకొని ఇవాళ మేము సంక్షేమ దిశగా ఆలోచన వేస్తూ ఉన్నాం కాబట్టి బాగుంటుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ జైత. ఇది కవిత గారు చెప్తున్నారు. ప్రధానంగా రైతులకు చేసినటువంటి ముఖ్యంగా సంక్షేమ పథకాలే పెద్ద ఎత్తున రైతుల నుంచి వస్తున్న స్పందనే అర్థమవుతుందని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీఆర్ఎస్ పార్టీ కానీ మరొకవైపు పోలీసు విభాగం కానీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మరి కాసేపట్లో సభ అనేది ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకటి స్టూడియో